శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కరుణాపూర్ణసుధాబ్దే కబళితఘన విశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజసు వికాసాయ. రమణదేవుని ధ్యానించు రాగమలరా భక్తులంబ్రోచు అతడెగా భయముదీర. జ్ఞానజ్యోతిని వెలిగించు జ్ఞానమూర్తి అతని అనురాగసుధలకు అవధి లేదు. అతని అనురాగసుధలకు అవధి లేదు. ఓం శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితానికి సంబంధించింది శ్రీ రమణ కథాసుధ. ఎవరి భగవాన్ రమణులు, ఎక్కడివారు, ఆయన యొక్క వృత్తాంతాన్ని గనక మనం చూసినట్లయితే ఒక గొప్ప మహర్షి. మహర్షుల కోవలో ఆయన చివరి తరం వారు. అలాగే ఫోటోలు కెమెరాలు వచ్చిన తరానికి ఆయన మొదటి మహర్షి. భగవాన్ రమణుల గురించి, వారి ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి చెప్పాలంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ ఆధ్యాత్మిక సింహంగా కొనియాడబడినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వారి పినతండ్రి సర్వేపల్లి నరసింహం గారు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించారు బాల్యం నుంచి. ఆ సర్వేపల్లి నరసింహం గారు రమణ మహర్షి భక్తులు. భగవాన్ రమణ మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గనక మనం తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఖగ భుజందర నాడీ శాస్త్రం అని నాడీ శాస్త్రం ఒకటి ఉంది కేరళలో. భగవాన్ భక్తులు ఆ నాడీ శాస్త్రాన్ని శోధించి భగవాన్ ఎవరు అని ప్రశ్నించారు. ఆ నాడీ శాస్త్రంలో వచ్చిన సమాధానం ఏమిటి అంటే, పూర్వజన్మలో ఆయన ఒక పెద్ద కొండ మీద మహర్షిగా తపస్సు చేశారు. ఆ తపస్సు పరిణతి చెందిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, బాబు నీకేం కావాలి అని అడిగారు. అయ్యా నాకు పరమేశ్వర దర్శనం కావాలి అని చెప్పారు. అయితే పరమేశ్వరుడే నన్ను పంపాడు, మీకేం కావాలో అంటే, నాకేమీ అవసరం లేదు, కేవలం పరమేశ్వర దర్శనాన్ని మాత్రమే కోరుతున్నాను అన్నారా మహర్షి. ఆ తరువాత కొంతకాలం ఇంకా దీర్ఘంగా తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడే స్వయంగా శక్తి సమేతుడై ప్రత్యక్షమై అతని కోరిక తీర్చాడు. దర్శనానికే పలకించినటువంటి ఆ మహర్షి స్వామిని అనుగ్రహించమని కోరితే, నీవు మరుజన్మలో ఒక గొప్ప మహర్షిగా అవతరిస్తావు, అప్పుడు కూడా నీకు ఈ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, ప్రజలను కలియుగంలో భగవతత్వం వైపు మరలించడానికి, ఆధ్యాత్మిక తత్వంలో అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రజలకు పంచడానికి నీ మేధస్సు ఉపకరిస్తుంది అని చెప్పారు. ఇది ఒక అంశ. మరొక అంశ, ఆయన సాక్షాత్తు కుమారస్వామి అవతారం, స్కంద అవతారంగా ఆయన్ని చెప్పుకుంటారు. దానికి సంబంధించిన కథ ఏమిటి అంటే, ఒకసారి బ్రహ్మదేవుల వారు కైలాసం వెళ్ళారు పరమశివుని దర్శనం కోసం. దర్శనం కోసం వచ్చినటువంటి బ్రహ్మని ఆపి, అయ్యా మీకు ఓంకారానికి అర్థం తెలుసా అని అడిగాడు స్కందుడు. బ్రహ్మ తన పని తొందరలో, బాబు నాకు ఓంకారానికి అర్థం తెలియదు, నాకు చాలా పని ఉంది, నేను పరమేశ్వరుల వారిని కలవాలి అన్నారు.
అప్పుడు స్కందుడు, ఓంకారానికే అర్థం తెలవనటువంటి నువ్వు బ్రహ్మదేవుడిగా ఉండి సృష్టి చేస్తున్నావా, నీకు అర్హత లేదు అని ఆయన్ని కారాగారంలో బంధించారు. ఈ వార్త పరమేశ్వరులకు తెలిసింది. ఆయన కుమారస్వామిని పిలిపించి, నాయన ఏమిటి నీవు చేసిన పని అని ప్రశ్నించారు. తండ్రి, బ్రహ్మదేవుల వారు వచ్చారు, వారిని ఓంకారానికి అర్థం తెలుసా అని అడిగాను. ఆయన, నాకు ఓంకారానికి అర్థం తెలియదని చెప్పారు, వారిని చెరసాలలో ఉంచటం జరిగింది అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు, కుమారా, ఓంకారానికి అర్థం నాకు కూడా తెలియదు కదా, ఏం చెయ్యాలి అన్నారు. అప్పుడు కుమారస్వామి, తండ్రి నన్ను గురువుగా స్వీకరించండి, మీకు తెలియజేస్తాను అన్నాడు. సరే కుమారా, నిన్ను గురువుగా స్వీకరించాను, ఓంకారానికి అర్థం చెప్పు అన్నారు. నేను చిన్నవాడిని కదా, మీ చెవిలో చెప్పలేను, నన్ను మీ భుజాల మీదకి ఎత్తుకోండి, మీ చెవిలో చెప్తాను అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామిని ఎత్తుకుని చెవిలో చెప్పించుకున్నారు. ఏమిటి ఓంకారానికి అర్థం అని అడిగితే ఆయన చెప్పిన అర్థం ఏమిటంటే, తండ్రి ఓంకారానికి అర్థం మీరే కదా అన్నాడు. తండ్రి కొడుకుల సరస సల్లాప సంభాషణలు వారిద్దరికీ చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపించాయి. కానీ అవన్నీ చూసినటువంటి శక్తికి, ఆదిశక్తికి, జగన్మాతకు మాత్రం ఆగ్రహం వచ్చింది. కుమారా, తండ్రితో ప్రవర్తించవలసినటువంటి తీరు ఇదేనా? ఇది కాదు, నీవు చాలా తప్పుగా ప్రవర్తించావు, కాబట్టి దీని ఫలితంగా నీవు మానవ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. మానవ జన్మలో నీకు గురువు ఉండడు, శిష్యుడు ఉండడు, నీవు మాత్రం మానవులందరికీ కూడా జ్ఞానబోధ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వీకరించవలసింది అని అమ్మ కుమారుని ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞ మేరకు కుమారస్వామి రమణ మహర్షి యొక్క అవతారంగా, మానవ అవతారంగా వచ్చారు అనేది ఒక ఐతిహ్యం. అయితే ఈ రమణుల విశిష్టత ఏమిటి అనే విషయంలో మనం చెప్పుకోవలసి వస్తే, అసలు మొట్టమొదట గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన కేవలం ఒక గోచి ధరించి ఈ ప్రపంచమంతటినీ కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా సాక్షీభూతుడుగా చూసినటువంటి అద్భుతమైన శక్తి భగవాన్ శ్రీరమణ మహర్షి. అయితే ఒక్కసారే ఆ విధంగా రాల, ఒక క్రమ పరిణామం ఆయన జీవితంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన 10వ తరగతి చదువుతూ 17 ఏళ్ల వయస్సులో అరుణాచలం కొండకి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఆయన వద్దకు బిఏలో ఫిలాసఫీ చదువుకున్నటువంటి, ఆ రోజుల్లో బిఏ ఫిలాసఫీ చేసినటువంటి శివప్రకాశం పిళ్ళే అనేటటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి వీరి పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి వారికి తన ప్రశ్నలిస్తే ఆ ప్రశ్నలకు ఆయన పలక మీద సమాధానం రాసి చూపించారు. ఆ సమాధానాలన్నీ ఆయన ఏర్చి కూర్చి దాచుకున్నారు. అంటే ఒక బాలుడు, 10వ తరగతి చదివి వెళ్ళినటువంటి బాలుడు, బిఏ ఫిలాసఫీ చదివినటువంటి వ్యక్తికి సమాధానాలు రాసి ఇవ్వడం అనేటటువంటి విషయం, ఆయన ఏర్చి కూర్చి వాటిని ఓ గ్రంథంగా ప్రకటించటం ఆ కాలంలోనే కాదు, నేటికీ అద్భుతమైనటువంటి విషయమే. అలాగే కావ్యకంఠ గణపతి ముని, ఆయన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు సర్వము ఔపోసన పట్టినటువంటి అగస్త్యుడు, మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఆ కాలంలో సాధికారికమైనటువంటి పండితుడు ఆయన. ఆయనకు వచ్చిన సందేహాలు ఎవ్వరూ తీర్చలేకపోయారు. అయితే ఆ సందేహాలు భగవాన్ రమణులు తీర్చారు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం భగవాన్ జీవితంలో.